ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. అత్యాచారం కేసుపై హర్షసాయి స్పందన ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన నోరు విప్పారు. సోషల్ మీడియా వేదికగా హర్షసాయి స్పందించారు. డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు. నా న్యాయవాది మీ ముందుకొస్తారంటూ హర్షసాయి తెలిపాడు. కేసుపై హర్షసాయి స్పందించిన హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఇటు పేదలకు ఆర్థిక సాయం చేసి ఆ వీడియోలను తన ఛానల్లో అప్లోడ్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు, మంచి పేరు తెచ్చుకున్న హర్షసాయిపై ఓ నటి మంగళవారం ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని ఓ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో హర్షసాయిపై నార్సింగ్ పోలీసులు 376-354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హర్షసాయి తండ్రి రాధాకృష్ణ కూడా తనను వేధించాడని కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో హర్షసాయితో పాటు అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధిత యువతి హర్షసాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లుగా సమాచారం. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్షసాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారు. బాధిత యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా చేశారు. హర్షసాయిపై యువతి ఫిర్యాదుతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హర్షసాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పాపులర్ యూట్యూబర్లలో ఒకరు. ఆయనకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ఇప్పుడు కేసు నమోదు కావడంపై హర్ట్ అవుతున్నారు. హర్షసాయి అలాంటివాడు కాదంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇటీవల ఆయన బెట్టింగ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారంటేనే దుమారం రేగింది. మళ్లీ ఇప్పుడు యువతి ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది. మరి ఈ కేసులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.